చిన్నప్పుడు చూసుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా చిన్నప్పటి నుంచి ఆ గౌరీని మనం మధుకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం ఓహో అదే సంగతి అయితే మంచిరో చూసి బయలుదేరతాను ఫోటో తీసుకెళ్లి తమ్ముడికి చూపించు అలాగే ఒరే గోపి పట్నంలో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి గౌరీ ఫోటో పంపించిద్రా చిన్నప్పుడు ఎంత ముచ్చటగా ఉండేది ఇప్పుడు ఏంట్రా ఇలా తయారైంది చాలా అర్థంగా ఉంది ఎత్తు పళ్ళు చప్పుడి ముక్కు బా నాకు డోకొస్తుంది బాబు ఏంటనే వదినేలా ఉంది ఎలా ఉన్నా పర్వాలేదురా తనే నా భార్య అని చిన్నప్పుడే ఖాయం అయిపోయింది ఆ ఫోటో లేవు వద్దనయ్య ఈ ఫోటో నువ్వు చూసావంటే జీవితం మీద విరక్తి పడుతుంది ఏడ్చేవులే అన్నయ్య వదిన సూపర్ ఎలా ఉన్నారండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బానే ఉన్నాను కంగ్రాట్స్ సార్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎన్నిక కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ ఆయన కాకపోతే ఇంకెవరు ఎన్నిక అవుతారు సార్ ఎలా ఉన్నావురా బాగున్నావా ఏంటంటే అలా చూస్తున్నాను సుందరం నా స్నేహితుడు పైగా మా ఊరి వాడు చెప్పరా ఎక్స్క్యూజ్ ఇలా కూర్చుని ఇప్పుడే వస్తాను అలాగే సార్ లంచ్ ఇస్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఇస్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ వే ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీ మీరు కూడా భోజనానికి వెళ్ళండి అలాగేనండి నువ్వెక్కడికి కూర్చో మనందరం కలిసి భోజనం చేద్దాం హలో సార్ రండి రండి టైంకి వచ్చారు అన్నయ్య గారు మీరా నమస్కారం అండి ఎన్సీపీ నుంచి ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అవునమ్మా అమ్మాయి గౌరీ ఏది తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తోంది రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిందన్నయ్య ఏంటి ఇంత సడన్ గా ఊడిపడ్డావు అబ్బే ఏం లేదురా నా తమ్ముడి పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను ఓహో ఏదైనా డబ్బు సాయం కావాలా అదేంట్రా సుందరం నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడు హోటల్ లో పని చేస్తున్నాడు జీతం ఎంత నెలకి 850 దాకా వస్తుంది ముఖేష్ కనకారావు సార్ అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత 10,000 సార్ అంటే 10,000 yes sir నీ జీతం ఎంత 2,000 అయ్యా ముఖేష్ సార్ వాడి టవల్ నీ భుజం మీద వేసుకొని నీ కలజోడు వాడికి పెట్టు సార్ అది డు వాట్ ఐ సే yes sir ఎలా ఉంది బాగోలేదు కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ కట్టుకున్న ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు తొంతన లేదు కదా ఇక మీరు వెళ్ళండి yes sir నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ళ జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేశావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులున్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి భోంచేసి వెళ్ళు ఒక్క నిమిషం సుందరం గారు మీరు నా పాత స్నేహితుల సుందరం అనుకుని వచ్చాను ఇలా డబ్బున్న సుందరంగా మారాలని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు కనీసం భోంచేసి వెళ్ళమన్నారు చాలా సంతోషం వస్తానండి వస్తానమ్మా
ఏరా సుందరాన్ని కలిసావా ఏమన్నాడు అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నావు జాతకం అలా ఉన్నప్పుడు దానికి మనం ఏం చేయగలం నాన్నమ్మా ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంక రెండేళ్లేగా అదే నిజమేలే అక్కడ నిన్నెవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకని అడిగావు అన్నయ్య చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అదనలో చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నిజమన్నయ్య నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు తప్పుతుందనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలెత్తినా అవి నాకు అక్కర్లేదు మాస్టారు మాస్టారు బబ్బబ్బబ్బా వస్తున్నాను అండవయ్య ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి ఒక టైం లేదు పాడు లేదు ఏమండి సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది 36వ సంబంధం వాళ్ళందరికీ నచ్చింది వీళ్ళకి మాత్రం నచ్చుతుందా మర్చిపోతా అంట మర్చిపోతా ఏంటో కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్డులు రండి నాలుగున్నర ఇవ్వు ఇవ్వండి ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల రావా ఏం లేదురా నువ్వేదో దుమదుమలాడుతుంటే లోపలికి ఎందుకని బయటే నిలబడ్డాను అవును ఎవరి మీద కేకలేస్తున్నావు ఇంకెవరి మీద నా పీకి గుదిబండ్ల తయారైందిగా నా కూతురు దాని మీద ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాలు చూశాను రా వచ్చిన ప్రతి వాళ్ళు ముందు లడ్డూలు తిని బాగుందంటారు తర్వాత పకోడి తిని బాగుందంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుబాకి దెబ్బ కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంతా నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలోనే ఇది చెందుందిరా ఎవరినని ఏ లాభం ఏంట్రా మాటలు అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడటానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం మన అడ్రు అంతేగా రే నేను మాట చెప్తాను నువ్వేమనుకోగరా భలేవాడివి చెప్పరా సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించిన మొదలెట్టాక నా మొహం కూడా చుట్టం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం గుమాస్తాకిచ్చి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను నాకు అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు